ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కోకట్పల్లి వై జంక్షన్. బట్ 11 ఏటే జాబ్ తెచ్చుకున్నారంటే భువనగిరిలో. అవును, భువనగిరిలో, తెలంగాణ భువనగిరి, భువనగిరి, నల్గొండ, ఇంకెక్కడ, ఇంకేదో ఒక చోట, మూడు చోట్ల డ్యాన్స్ టీచర్స్ కావాలని చెప్పి అన్నారనమాట నాకు 11వ సంవత్సరం అప్పుడు. జీతం కూడా 300 ఆ రోజు 300 అంటే పెద్ద విషయమే కదా. ఆ 11వ సంవత్సరంలో నన్ను కుర్చీలో కూర్చొనిచ్చేవాళ్ళు కాదు. డ్యాన్స్ టీచర్ అంటే నాకు ఒక కుర్చీ ఉంటుంది కదా, నన్ను కూర్చొనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి కూర్చొని, నేనే అక్కడ చదివేదాన్ని నేను కూడా, నాకుండేది ఏంటి ఈవిడ వచ్చి కూర్చుంటే నన్ను కూర్చొని ఇదేంటి నాదే కదా కుర్చీ అని చెప్పి అట్లా అక్కడ డ్యాన్స్ టీచర్గా చేశాను. అమ్మ మీరంటే ఇండస్ట్రీకి ఎంతో ఆశతో వచ్చారు, ఏదో చేద్దామని వచ్చారు. కొన్ని సినిమాల తర్వాత రాజావారి పెళ్లి చేసుకోవటం వల్ల కుదరలేదు, మళ్ళీ వచ్చారు, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. బట్ తర్వాత మీకంటూ మాకు నా కుటుంబం నుంచి ఎవరైనా లెగసీ కంటిన్యూ చేయాలని ఎవరన్నా తీసుకురావడం జరిగిందా? నేనుగా నేనేది అనుకోలేదు. నేను చదివి వాళ్ళు శుభ్రంగా జాబ్ చేసుకుంటే చాలనే ఉద్దేశమే నాకు. బట్ మా అబ్బాయి కూడా వాడు ఇంజనీరు, బెంగళూరు. అప్పుడు జయంతి ఆయన ఆయన ఎవరు మన మినిస్టర్ గారి దగ్గర సీటు అది, అఫ్కోర్స్ మేము డొనేషన్ కట్టాము 40,000 అప్పుడే డొనేషను కట్టి బాబు అక్కడ చదివాడు. అదేం కాలేజీ గుర్తు రావట్లా. ఓకే, ఒక అబ్బాయి, ఓకే ఒకడు బాబు ఇంజనీర్ అనమాట, మెకానికల్ ఇంజనీరు. తర్వాత వాడు చేశాడు పిక్చర్స్, ఆసిక్కిలే, కోమ అని, దానిలో హీరో తమిళ్, తమిళ్. ఆ తర్వాత వాడు పెద్ద సక్సెస్ కాల, సక్సెస్ కాకుండా ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, ప్లస్ పిక్చర్స్ చేస్తున్నాడు, టీవీ సీరియల్స్ చేస్తున్నాడు. ఓకే, ఇది ఇలా ఉంటే అసలు వద్దు మనకి, ఇంకా స్టాండర్డ్గా పోయేది అనుకున్నాం. మా మనవడు వాడు ఇప్పుడు అదే మన అజిత్ గారి సినిమా వలిమై, అవును మొన్న రిలీజ్ అయింది, రిలీజ్ అయింది, దానిలో సెకండ్ హీరో వీడే, ఆయన బ్రదర్గా యాక్ట్ చేశాడు, కుట్టి క్యారెక్టర్. ఓకే, అది తర్వాత 100 కార్తికేయతో చేతులు కలుపుతాడు, తీసుకెళ్లిపోతాడు కదా. అవునవును, అక్కడికి తీసుకెళ్లి తర్వాత వాళ్ళ అమ్మ దిగులు పడిపోతుంది ఆ పిల్లడి కోసం. మీ మనవడేనా? మా మనవడు అనమాట, రాజయ్యప్ప, రియల్ నేమ్, రియల్ నేమ్. తర్వాత ఇంకొకటి ఒక 2-3 పిక్చర్స్ చేశాడు వాడు, ఉన్నాడు ఇప్పుడు మన సత్యరాజ్ గారి కొడుకు పిక్చర్ కూడా ఇప్పుడు చేస్తున్నాడు వాడు, షూటింగ్ జరుగుతుంది అది. ఓకే, నేను వద్దనుకున్నా వచ్చేస్తారు కదా వాళ్ళు, బ్లడ్లో ఉంటుంది కదా. అందులో ఇప్పుడు పిల్లలు ఎక్కువ దీనికే పడుతున్నారు, అందరూ ఎగబడుతున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంతకు ముందులా కాదు, ఇంతకుముందు ఆడపిల్లలు అయితే అసలు ఇష్టపడేవాళ్ళే కాదు, ఇప్పుడు అలా కాదు. యాంకరింగ్ అని అదని ఇదని మొత్తం మనవడిని అయితే ఇండస్ట్రీకి పంపించేశారు అన్నమాట. నేనేం పంపలేదు, వాళ్ళే కంప్లీట్ గా యాక్టింగ్ సైడే ఉన్నారమ్మా. మనవడు యాక్టింగ్ సైడ్ కంప్లీట్ గా, కంప్లీట్ గా అంటే విజువల్ కమ్యూనికేషన్ ఫినిష్ చేశాడు లయోలాలో మొత్తం. ఇప్పుడు వాడు నాకు యాక్టింగే మెయిన్ అంటున్నాడు. తెలుగులో కూడా వస్తాడు ఇంకా అయితే? ఏమో చెప్పలేము, ముందు అసలు ఇక్కడ ఇంట గెలిచి రచ్చగలవా అనేది సామెతుంది కదా, ఇప్పుడు అదేం లేదులే, ఎక్కడ గెలిచి కూడా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. దాన్నే ఉంది, మీరు తెలుగు వాళ్ళే కదా. నేను తెలుగే, మనకే లేదు అక్కడ, ఇంకా వీళ్ళనే ఏదో స్వామి చెప్పినట్టు మనమే రాలేకపోయాం అక్కడ. అందువల్ల చూద్దాం ఎట్లా ఉంటుందని.